ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చిటికాలో నా లాస్ట్ పేమెంట్. మరి లాస్ట్ పేమెంట్ ఏంటి అంటే ఆల్రెడీ పేమెంట్స్ అంటే ఆగిపోయిందా, లేకుంటే చిటికా ఇవ్వడం లేదా, ఏంటి ఇంత ప్రాబ్లం ఏంటి, మరి లాస్ట్ పేమెంట్ ఎందుకన్నా. సో ఫ్రెండ్స్, మరి దానికన్నా ముందు టాపిక్లోకి వెళ్ళకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందే వీడియోలో ఒక వీడియోలో చెప్పాను, 1000 లోపు సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకు ఫోన్ ద్వారా వాళ్ళకు సపోర్టింగ్ ఇస్తానన్నమాట. ఏమైనా డౌట్స్, వీడియో పైన డౌట్స్ కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, యూట్యూబ్ గురించి కానీ, అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను పర్సనల్గా. సండే రోజు మీరు ఫోన్ చేస్తే నేను దానికి రెస్పాండ్ అవుతానన్నమాట. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మాత్రమే, సబ్స్క్రైబ్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్ అవి నాకు మెయిల్ చేస్తానంటే నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతానన్నమాట ఫ్రెండ్స్. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ఈ టాపిక్లోకి వెళ్ళేకన్నా ముందు ఒక చిన్న ఇంట్రో, దాని తర్వాత టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్, యువర్ వాచింగ్ టెక్ 99 గురు. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి చిటికా ఓపెన్ చేస్తున్నాను, డైరెక్ట్గా వెళ్దాం టాపిక్లోకి. ఇంకా లాగిన్ అవుతున్నాను చిటికా పబ్లిషర్లో. మరి నేను ఇక్కడ చిటికాలో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే నా అకౌంట్లో లాస్ట్ పేమెంట్ వచ్చేసి ఎప్పుడు పేమెంట్ అయింది అది చూపిస్తాను. లాస్ట్ 3 ఇయర్స్ మాత్రమే ఉంది, అంటే ప్రీవియస్ ఇయర్వి లేవు అనమాట. సో అకౌంట్ హిస్టరీలో చూపిస్తే ఇక్కడ నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పైన పేరు ఉంది కదా చంద్రశేఖర్ అని, సో అక్కడ నా చంద్రశేఖర్ అని ఉంది. పేమెంట్ హిస్టరీ చూపిస్తున్నాను. సో పేమెంట్ హిస్టరీ చూపిస్తే మనకు పెండింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు అండ్ లాస్ట్ పేమెంట్ వచ్చేసి మనకు $52, అది చెక్ ద్వారా చేసేసింది. అంటే అంతకుముందు మనకు వచ్చేసి నాకు పేమెంట్ అంతా పేపాల్ ద్వారా వచ్చేది అనమాట. తర్వాత ఇంకా చెక్ పేమెంట్ చేశారు, ఆ చెక్ లాస్ట్ చెక్ వచ్చేసి నాకు $52 2015లో వచ్చింది అనమాట. అది ఇక్కడ మనకు 2015లో 1/4/2015 చెక్ పేమెంట్ అండ్ కంప్లీటెడ్ అనమాట. సో ఏంటి ఇది, మరి ఈ చెక్ పేమెంట్ అనేది నాకు రిసీవ్ అయింది అనమాట లాస్ట్ పేమెంట్. మెయిన్గా నా వెబ్సైట్ అనేది 2015 తర్వాత ఇంకా పూర్తిగా కంప్లీట్గా అంతకుముందు కూడా కొంచెం మెయింటెనెన్స్ చేయలేదు అనమాట. మెయింటెనెన్స్ చేయకపోవడం తర్వాత నాకు వర్క్ అవి ఇవి లోడ్ వల్ల, కొన్ని పర్సనల్ కారణాల వల్ల వెబ్సైట్ను మెయింటైన్ చేసేవాళ్ళు, చాలా మంచిగా రన్ అయ్యేది అనమాట. ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని అప్డేట్ చేయలేకపోయాను. కంప్లీట్గా ఎప్పటి వరకు మెల్లిగా తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఇక్కడ షేరింగ్ అనేది ఇక్కడ చూడండి, రెవెన్యూ షేర్ అనేది ఒక్కొక్కటి తగ్గుకుంటూ వచ్చింది. మధ్యలో నేను పోస్ట్లే పెట్టలేదు, ఉన్న పోస్టులతోనే ఇవి వచ్చినాయి యాక్చువల్గా. ఇక్కడ సపోజ్ 2016 29 వస్తే $0.04 అట్లా ఉన్నాయి, దాని పోస్టుల ద్వారానే వచ్చేసింది. తర్వాత ఇక్కడ కంప్లీట్గా 2016 వరకు సైట్ ఉంది, తర్వాత ఇంకా 30 నుంచి సైట్ లేదనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు మనకు కంప్లీట్గా లాస్ట్ ఇక్కడ వరకే మనకు నా సైట్ అనేది ఇదైంది అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఏంటి ఇక్కడ లాస్ట్ వరకు చూస్తే కూడా ఇంకా పేమెంట్ అనేది జరగలేదు, మంచి రెవెన్యూ అనమాట వచ్చేది. నా సైట్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం, ఇంకా దాన్ని మళ్ళీ తీసుకొని చేయలేకపోవడం, అవన్నీ జరిగింది అనమాట. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు కొత్తగా ప్రారంభించాను అనమాట, యూట్యూబ్ కానీ కొత్త వెబ్సైట్ కానీ ప్రారంభించాను. ఇప్పుడు మీరు కూడా చేసి చూపిస్తాను ఎలా అనేది, మీకు కూడా మళ్ళీ చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అనమాట స్టోరీ ఎందుకు లాస్ట్ పేమెంట్ అయిందంటే. మరి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, కంపల్సరీగా నన్ను ఎంకరేజ్ చేయండి, మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతాను. కింద రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్